గజ్వేల్ పట్టణ శివార్లో సంఘాపూర్ మరియు ముత్రాజ్పల్లి గ్రామాల పరిధిలో ముంపు బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తయింది. నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై పనులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ వెంకటరామ్ రెడ్డి రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గజ్వేల్ పట్టణ శివార్లోని సంఘాపూర్ మరియు ముత్రాజ్పల్లి గ్రామాల పరిధిలో ముంపు బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్న సాగర్ ముంపు బాధితులకు గజ్వేల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరలో నిర్మాణం చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై పనులు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ వారం రోజుల్లోపు ముంపు బాధితులకు ఇండ్ల కేటాయింపు జరగాలని, ప్రతి గ్రామానికి ఒక ఎంఆర్ఓను నియమించారు. అలాగే మొత్తం 8 గ్రామాల ప్రజలను ఇక్కడ పునరావాసం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దీనిపై జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి రోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో కాంట్రాక్టర్లు పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సీసీ రోడ్లు, తార్ రోడ్లు వేశారు. ఇప్పుడు నిర్మించిన 6,000 ఇళ్లలోకి ముంపు గ్రామాల ప్రజలు వస్తే గనుక గజ్వేల్ పట్టణానికి మరింత పెద్దదిగా తయారవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఏ కాలనీకి ఆ గ్రామం పేరు పెట్టాలని నిర్ణయించారు అధికారులు. దీంతో బాధితులు తమకు తొందరగా ఇండ్లు ఇస్తే తాము ఇందులోకి వెళ్తామని అధికారులను కోరుతున్నారు.